ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? నాకు ఇంకా చాలా పనులున్నాయి. గోరింటాకు పెట్టుకుంటే పనులు చేసుకోవడం కుదరదు కదా. గోరింటాకు పెట్టుకోకపోతే నువ్వు పరిపూర్ణంగా పెళ్లి కూతురు అయినట్టు కాదే. నుదుట కళ్యాణ తిలకం ఎలాగో చేతులకి గోరింటాకు కూడా అలాగనమాట. చిన్నప్పుడు నువ్వు గోరింటాకంటే ఎంత ఇష్టపడేదానివో తెలుసా? ఇక పెళ్ళిళ్ళంటే అస్సలు చెప్పనవసరమే లేదు. మన బంధువుల్లో ఏ అమ్మాయి పెళ్ళైనా పెళ్లి కూతురుతో పాటు నువ్వు కూడా గోరింటాకు పెట్టుకుని తోడు పెళ్లి కూతురుగా కూర్చునేదానివి. ఇన్నాళ్లకి నా చేతులతో నిన్ను పెళ్లి కూతురు చేసే అదృష్టం దక్కిందమ్మా. ఇప్పుడు చూడు ఎలా ఉంది. బాగుంది కదా? బాగుంది. వాసు వచ్చావా? రా, నీకోసం ఎదురు చూస్తున్నావు. వరలక్ష్మి, కుందనపు బొమ్మలా ఉన్నావు. నిన్ను చూడ్డానికి రెండు కళ్ళు చాలడం లేదు. అమ్మవరం, పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోండి. వెళ్ళండి. నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి. కలకాలం ఏ కష్టాలు కన్నీళ్లు లేకుండా సుఖంగా ఉండండి. అమ్మా, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, వెళ్ళేసి వచ్చేస్తాను. ఇప్పుడు కూడా ఆఫీస్ ఏంటి వరలక్ష్మి? వెళ్ళాలి వాసు గారు. ఇప్పుడు నిన్ను పెళ్లి కూతుర్ని చేశారు, ఇల్లు దాటి బయటకు వెళ్ళకూడదు. పెళ్లి కూతుర్ని చేశాక బయట వాళ్ళ దిష్టి తగులుతుందని ఈ పద్ధతి పెట్టారు. కానీ నాకు ఇప్పుడు పద్ధతి కన్నా పని ముఖ్యం వాసు గారు. నేను వెళ్ళక తప్పదు. పెళ్లి సమయంలో కూడా పనులు ముఖ్యమనుకుంటే ఎలా వరలక్ష్మి? ఇది నా పనే అయితే నేను ఖచ్చితంగా పట్టించుకునేదాన్ని కాదు. కానీ ఇది విష్ణు గారి పని. నేను వెళ్ళకపోతే అయిన సమయానికి ఆ యాడ్స్ ఫినిష్ చేయలేరు. క్లయింట్కి మాటిచ్చి తప్పిన వారే అవుతారు.